ఏంటి కూసావ్ ఓకే మర్చిపోతాను దాన్ని కూడా ను మర్చిపో నిజంగా నిన్ని కూతుర్నే అయితే ఈ కూతురు మీద నీకు ప్రేమే ఉంటే దాన్ని బయటికి పంపించేయ్ నేను అదో ఎవరో ఒక్కరే ఉండాలి ఇంట్లో अंटे नीकु अदे कावाली नेनु कादु चूडी अम्मेन बाधपड़ना अर्थमें तन ग्रैंड दूर कदा अलांट अम्म वेक आपले सर अपलेकोई तरवा కన్నకూతుర దూరం అయినందుకు ఆవిడ నిన్నంతా గుండె పగిలేలా ఏడుస్తూనే ఉంది గ్రాని గురించి తెలుసు కదా నమ్మిన దాని కోసం ఇచ్చిన మాట కోసం ప్రాణం పోయినా వెనకడగైదు కన్నకూతుర మీద మమకారం కంటే మాట ముఖ్యమా బావా రక్త సంబంధం కంటే శాలిని ముఖ్యమా అసలు శాలిని ఎవరు బావా ఎవరు నా కూతురు శాలిని అర్థమైంది అర్థం చేసుకోవాల్సింది ఏ తల్లి తన కన్న బిడ్డని కావాలని దూరం చేసుకోదు భార్గవి అంటే నీకన్నా నాకే ఎక్కువ ప్రేమ నా కూతురికి ఈ తల్లి మనసు అర్థం కాలేదు శాలిని దత్తత తీసుకుని తనకి నేను అన్యాయం చేస్తున్నాననుకుంది కానీ శాలినికి న్యాయం చేస్తున్నాననుకోలేదు
మీరు అనుకోవచ్చు శాలినిని వాళ్ళ బావ ఇంట్లో ఉంచి రోజు వెళ్లి తన బాగోగులు చూడొచ్చు అని. కొన్ని కోట్లు తనకిచ్చి తన రుణం తీర్చుకోవచ్చు అని. అశ్విని, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ప్రేమ దక్కక నువ్వెంతో అల్లాడిపోయి ఉంటావు. అమ్మ ప్రేమ కోసం ఎంత అలమటించుంటా. అలాంటి నీకు రక్తం పంచకపోయినా నా కూతురు అమ్మ ప్రేమని పంచింది. భార్గవిలాగే నేను కూడా శాలినికి అమ్మనయ్యాను. తన తల్లి స్థానాన్ని నేను భర్తీ చేయలేకపోవచ్చు, కానీ ఆ లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం నాదే. అలాని శాలినిని జాలితో దత్తత తీసుకోలేదు. మనసా వాచా కర్మణ నా కూతురుగా భావించాను కాబట్టే తనని దైవ సాక్షిగా దత్తత తీసుకున్నాను. శాలిని మీద నా కోపం లేదు గ్రాని, కానీ తన కోసం అమ్మని దూరం చేసుకోవడం నాకు నచ్చలేదు. పిచ్చస్సుని, కూతుర్ని కాదు అనుకునేంత కసాయిది కాదు ఈరోజు. భార్గవి వెళ్లిపోయిన మరుక్షణమే తన గురించి దీపక్కి కబురు పంపించాను. భార్గవి దీపక్ని చేరుకునే వరకు మన వినయ్ని వెన్నంటే ఫాలో చేయమని చెప్పాను. ఇప్పుడు తను మీ డాడీ దగ్గరుంది. అఫ్కోర్స్ బాధపడుతూ ఉంటుంటుంది, కానీ కాలం ప్రతి గాయాన్ని మానుపుతుంది. తను నన్ను అర్థం చేసుకుని తిరిగి వస్తుందన్న నమ్మకం నాకుంది. నువ్వు జరిగిన విషయాన్ని మర్చిపోయి మా అందరితో ముఖ్యంగా శాలినితో కలిసిపోతే చాలా సంతోషం అశ్విని. నువ్వు శాలిని ఇద్దరూ ఒకటే, మనమంతా ఒక కుటుంబం. గ్రాని, నువ్వెలాంటి దానివో నీ మనసేంటో తెలిసి కూడా అమ్మ విషయంలో నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు గ్రాని. అయ్యో, మనలో మనకి క్షమాపణలెందుకమ్మా. శాలిని, ఐమ్ వెరీ సారీ, నిన్ను చాలా బాధ పెట్టాను. అయ్యో లేదండి, మీ ప్లేస్లో నేనున్నా అలాగే రియాక్ట్ అయ్యేదాన్నేమో. అంతా మర్చిపోండి అశ్విని గారు. హలో అశ్విని గారా? గారేంటి గారు? మరేమనాలి సార్? అబ్బో, ఈ సార్లు గార్లు కాదు గాని, నువ్వు గ్రానికి కూతురు కాబట్టి నాకు అత్తయ్యవి. అశ్వినికి పిన్నివి. నన్ను అత్త అంటావా? నీ ఏజేంటి నా ఏజేంటి? ఏజి గేజు కాదమ్మా, వరుసకు నువ్వు నాకు చిన్నత్తవి. సో చిన్నత్త అని పిలుస్తాను. మమ్మీ చూడు మమ్మీ. చిన్నత్త, కాస్త కాఫీ పెట్టిస్తావా? అయ్యో శాలిని, వద్దు, నన్ను అలా పిలవద్దు. పిన్ని చిన్నత్త, వద్దు. ఏమైంది? మన అమ్మాయి లెటర్ రాసేటో వెళ్ళిపోయిందండి. తను ప్రేమించిన వాడితో లేచిపోయిందండి.
ఇంత ధైర్యం చేసి వస్తావని అసలు అనుకోలేదు. నువ్వంటే నాకు ప్రాణం సామ్రాట్, నీకోసం నేనేమైనా చేస్తాను. సుకన్య, ఎంత పని చేసావే! ఎవడే వాడు, ఎవడై ఉంటాడు? ఏమోనండి, మనకెవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడింది. నేను నీతో పాటు వస్తున్నాను గాని నాకు చాలా భయంగా ఉంది సామ్రాట్. అమ్మా నాన్నల్ని కాదని నాతో వస్తున్నావు కదా, ఆ మాత్రం భయం ఉంటుంది. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాక మనం మొండిగా ఉండాలి అంతే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సామ్రాట్? మనకి కొండంత అండగా ఉండే వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాం. నువ్వేం భయపడకు. పద పద చెప్తాను. హాయ్ మమ్మీ. హాయ్. ఇన్స్టిట్యూట్కేనా? అవును. కార్లో వెళ్ళు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను మమ్మీ. కారు నువ్వు రోజీ కూతురువి, నువ్వు కార్లోనే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, కార్లోనే రావాలి. తీసుకో. ఓకే మమ్మీ, బాయ్. బాయ్. అమ్మా, రోజీ మేడం లోపల ఉన్నారు. రోజీ మేడం. మేడం. అమ్మా. అమ్మా. రోజీ మేడం గారు. అమ్మా. అమ్మా. రోజీ మేడం గారు. అమ్మా. అమ్మా. మీరే కాపాడాలమ్మా. ఏంటి వాసుదేవరావు గారు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఏం చెప్పుంటావమ్మా, నా కూతురు ఎవడు అనామకుడితో లేచిపోయిందమ్మా. ఇరవై సంవత్సరాలు కాలు కింద పెట్టకుండా ఎంతో గారాబంగా పెంచుకున్నామమ్మా. ఈరోజు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. అది ఒట్టి అమాయకురాలమ్మా. అయ్యో ఊరుకోండమ్మా, కంగారు పడకండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఇందులో పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నామని రాశారు. వాళ్ళిద్దరూ మేజర్స్ కాబట్టి చట్ట ప్రకారం మీరు కాని నేను కాని ఏమీ చేయలేం. ఆ ప్రేమించిన వాడు ఎవడో ఏమిటో అని మాకు భయంగా ఉందమ్మా. ఏ తల్లిదండ్రులకైనా ఈ భయం సహజం. కానీ వాళ్ళిద్దరి ప్రేమ నిజమైతే మనం వాళ్ళని విడదీయడం తప్పు అవుతుంది. మీరు బాధపడకండి, మీ అమ్మాయికి అంతా మంచే జరుగుతుంది. మీరే దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పి ఫోన్ చేసి రమ్మనండి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. కంగారు పడకండి, మా దగ్గరికి వచ్చే కేసుల్లో సగం ఇవే. మా అమ్మాయి వెళ్ళిపోయింది, మా అబ్బాయి వెళ్ళిపోయాడు, అటువైపు వారు ఎలాంటి వారో అని ఏడుస్తూ పారిపోయిన వారిని రప్పించండి అని గోల పెడుతుంటారు. మేం పారిపోయిన వాళ్ళని రప్పించి వీళ్ళని ఒప్పించి వాళ్ళకి పెళ్లి చేసేసరికి మాకు చుక్కలు కనపడతాయి. ఒరే లోకి, ఈయన వాసుదేవరావు గారిని మన కంపెనీలోనే పనిచేస్తున్నారు. వీళ్ళకి ఒకే ఒక కూతురు. వీళ్ళ అమ్మాయికి సంబంధించిన కాలేజ్ ఫంక్షన్ కూడా నేను అటెండ్ అయ్యాను. చాలా మంచి అమ్మాయిరా. డోంట్ వరీ గ్రానీ, ఆ అమ్మాయి పెళ్లి ఫంక్షన్ కూడా నువ్వు అటెండ్ అవుతావు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ అమ్మాయి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాం. అరే తల్లిదండ్రులుగా వాళ్ళ కంగారు ఉంటుంది, ఆ అమ్మాయి ఎక్కడికి పోయిందో త్వరగా కనుక్కోరా. నా ప్రయత్నం నేను చేస్తాను గ్రానీ, కానీ తర్వాత మాత్రం వాడి కులం వేరు, మా కులం వేరు, వాడంతస్తు వేరు, మా అంతస్తు వేరు అనే డైలాగులు మాత్రం మాట్లాడకూడదు. లేదు బాబు, లేదు. మేడం గారు చెప్పారుగా, వాళ్ళిద్దరికి పెళ్లి మేమే చేస్తాం బాబు. సరే, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నారు కదా, ఆ స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ నెంబర్ చెప్పండి. సరే, మీరు మీ ఇంటికి వెళ్ళండి, మా లోకి చూసుకుంటాడు. ఒరే లోకి, వాడ బాధ చూడలేకపోతున్నాను రా, కొంచెం తొందరగా అయ్యేలా చూడు. అలాగే గ్రాని, అదే పనిలో ఉంటాను.
సార్ ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. వాసు ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని తెలుసు. లాస్ట్ గా స్విచ్ ఆఫ్ అయిపోయే ముందు ఏ టవర్ నుంచి సిగ్నల్ వచ్చిందో అది తెలుసుకొని చెప్పు. అలాగే సార్, ఇప్పుడే చూస్తాను. త్వరగా చూసి చెప్పు. ఓకే సార్. మాధవి గారు, మీ కూతురు మీద మీరు పెంచుకున్న ప్రేమ చాలా గొప్పది. తల్లిగా మీరు దగ్గరుండి పెళ్లి చేయాల్సిన టైంలో నా వల్ల మీరు మీ బిడ్డకి దూరం అయిపోయారు. మీ చావుకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను కారణం. దానికి ప్రాయశ్చిత్తంగా మీ కూతురికి నేను తల్లినయ్యాను. తనకే లోటు లేకుండా ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీ ఆత్మకి శాంతి చేకూరేలా చూస్తాను. ఈ దేశంలో కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేయాలని చేసుకోవాలనే మంచి గుణం ప్రతి మనిషికి ఎప్పుడొస్తుందో అప్పుడు ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వస్తుంది. ఒక్క పెళ్ళిళ్ళకే కాదు, రాజకీయాలు కూడా ఈ కులమతాలు అడ్డుపడుతున్నాయి. చా చెప్పు. ఏంటి నర్సాపూర్ ఫారెస్ట్ వైపా? ఓకే, నేను చూసుకుంటాను. లాస్ట్ లొకేషన్ సెండ్ చేయి. చూసారా? ఆ టేప్ వెళ్ళిందండి. షూర్. అవునండి. థ్యాంక్ యూ. పెట్రోల్ అయిపోయింది దగ్గరే పద. ఎవరు మీరు?